వాహిని మీడియా ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు నా పేరు డీజీ రవికుమార్ నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి ఈ యొక్క ఆయుర్వేదము చేస్తూ వస్తున్నాను దీంట్లో నాటు వైద్యం ప్రముఖంగా నాటు వైద్యము మరియు సిద్ధ వైద్యం సిద్ధ వైద్యం అంటే అగస్త మహామునుల వారు నేర్పించిన వారి బహుమతి అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రకాలుగా చాలా సమస్యలను పోగొట్టేది ఈ సిద్ధవైద్యం కాస్త ఫాస్ట్గా పనిచేస్తుంది దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా ఉన్నా కూడా క్లియర్ చేస్తూ వస్తాయి దాన్ని సిద్ధవైద్యం అని అంటారు అలాగే ఈరోజు చెట్టు మూలికల గురించి మన మహా మునులు అంటే మహర్షులు చాలా వరకు చెప్పారు ఆ చెట్టు మూలికలు ఏ చెట్టు మూలికలు ఏ సమస్యలకు పనిచేస్తాయి దాన్ని ఎలా వాడుకోవాలి దాంట్లో ఉన్న అంశాలేమిటి అని చాలా రకాలుగా మనకు చెప్తూ వస్తున్నారు అలాంటి సమస్యలను మనం ఎలా పోగొట్టుకోవాలి మనం తినే ఆహార పదార్థాల నియమాలు మార్చుకున్నప్పుడు ఏ ఏ రోగాలు వస్తుంటాయి మనకు డిప్రెషన్కు పోయినప్పుడు సమస్యలు ఏమొస్తుంటాయి అని వివరంగా చెప్పారు అలాగే ఈరోజు ఒక చెట్టు మూలికని చూపిస్తాను అది ఎందుకు పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది దేనికోసం వాడుకోవాలా అన్నది కూడా క్లియర్గా చెప్తాను మనలో నరాల వీక్నెస్ అనేది చాలా వరకు చోటు చేసుకుంటున్నది కారణం ఏమిటంటే మనం తినే ఆహార పదార్థాల బలం తక్కువ ఉంది తెల్లవారితో లేస్తే అన్నము మధ్యాహ్నం అన్నము రాత్రి అన్నము కొత్త అన్నం తినుకొనే బతికేస్తున్నాం కానీ దానికి తగువైన ఆహార పదార్థాలు బలానికి దేహానికి కావాల్సిన పౌష్టికాంశాలు దొరకటం లేదు దాని నుంచి మనిషి ఏమవుతున్నాడు అంటే క్షీణిస్తున్నాడు దానికి జతకి కొంతమంది ఇరవై ఏండ్ల నుంచినే కొట్టుకోవడానికి సురు చేశారు అంగం పట్టుకోవడం కొట్టుకోవడం ఇది ఎలాంటి సమస్యలకు దావదీస్తుందంటే అతని దేహం పూర్తిగా క్షీణిస్తూ వస్తున్నది అతనిలో శుక్లం అనేది ఏమవుతుందంటే నీళ్ళలాగా ప్రవహించే సమయానికి వాళ్ళకి ఆ అంగము కూడా సరిగా స్పందించకుండా సరిగా మెత్తబడిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు పిల్లవాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి బట్టి అరవై డెబ్బై సంవత్సరాల వరకు ఇదే సమస్యలే ఉన్నాయి ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే ఒక చెట్టు మూలకి చూపిస్తాను పల్లేరు అని పిలుస్తాం చిన్నపల్లేరు పెద్ద పల్లె పల్లెరు నాలుగు విధాలు ఉన్నాయి ఒకటి చిన్న పల్లెరు దాన్ని మనము కిడ్నీ సమస్యలకు వాడుకుంటాం రెండోది తీగ పల్లెరు అది పెద్ద పల్లెరు అంటాం ఆ పల్లెరు వచ్చి చూడండి ఇది ఇలా ఉంటుంది ఇది తీగ జాతికి అది చూడండి ఇది తీగ జాతికి చేరిండేది పువ్వులు వచ్చి పసుపు రంగులో పూలు పూస్తుంది కాయలు వచ్చి చూడండి చుట్టుపక్కల ముళ్ళు ముళ్ళుగా ఇలా ఉంటుంది కాయలు దీన్ని మనము చాలా వరకు తీగ జాతిది మనకి పాకుతూ ఉంటుంది దీన్ని మనము సమూలంగా సేకరించుకోవాలి అంటే వేర్లతో సమేతంగా పెళ్ళగించుకొని పువ్వులు వచ్చి కాయలు వచ్చిండేది చూసుకోవాలి ఆ టైంలోనే తీసుకోవాలి దీన్ని దీన్ని సమూలంగా పెళ్ళగిచ్చి మనము నీడలో కాస్త ఫస్ట్ తీసిన తెచ్చిన తక్షణమే నీటిలో కడిగేయాలి కడిగేసి ఏం చేస్తారంటే నీడలో ఆరబెట్టుకోండి బాగా నీడలో ఆరిన తర్వాత ఎండుతుంది పట్టి ఇలా అంటమంటే ఆకుని పౌడర్ అవుతుంది అప్పుడు మీరేం చేస్తారంటే మిక్సీకో దేనికో వేసి నైస్గా ఉన్న పౌడర్ చేసుకోవాలి చేసుకొని దీని జతకు కావాలంటే మీరు అశ్వగంధ శతావరి ఇలాంటివి ఏదైనా బలమైన ఆహార పదార్థాలు అంటే చెట్టు మూలికలు చేర్చుకొని ఇది ఒక భాగం అంటే వంద గ్రాములు ఇదైతే అష్టవగంధ యాభై గ్రాములు శతావరి యాభై గ్రాములు ఇలా ఏ ఒక్కటైనా కానీ యాభై యాభై గ్రాములు చేర్చుకొని ప్రతినిత్యము మీరు పాలల్లో ఒక్క అర చెంచా అంతా వేసుకొని తాగుతూ రండి మంది అడుగుతారు దీని నుంచి సైడ్ ఎఫెక్ట్లు రాదని ఎందుకు వస్తాయండి చెట్టు మూలికలు తెల్లవారితో లేస్తే మీరు తింటున్నది ఏది కూరగాయల కానీ కాబట్టి వరి వీయంగా ఏది తిన్నా కూడా చెట్లు ఇంకా వచ్చేదే కదా మరి దీని నుంచి ఎందుకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు తినండి ఏ సమయ సైడ్ ఎఫెక్ట్ ఎవరికి ఏ సమస్య రాదు కానీ కాస్త వేడి పదార్థాలు మీరు తగ్గించుకోవడం చాలా మంచిది మీరు తినవలసింది బలమైన ఆహార పదార్థాలు ప్రతిరోజు ఉపయోగించుకుంటా రావాలి కానీ మీరు ఏది తినరు ఏదో బ్రతకడానికి తింటున్నారే కానీ బలానికి ఎవరు తినడం లేదు బాగా బతుకుదాం ఆరోగ్యంగా ఉందామని ఎవరు దాని పక్క ఊహించడం లేదు దాని నుంచి నేను చెప్తున్నది ఏమంటే మీరు తినే ఆహార పదార్థాలు కాస్త బలమైనవి తినండి పౌష్టికాంశాలు దేంట్లో ఉన్నాయి అనేది మీరు తెలుసుకోండి ఈ కాలంలో ఏమైందంటే ఇంటర్నెట్ ఓపెన్ చేసి చెట్టు గురించి ఒక మూలిక గురించి మీరు ప్రెస్ కొట్టారనుకోండి మొత్తం డీటెయిల్స్ ఉంటుంది దాంట్లో మీరు దీన్ని వాడచ్చా వాడకూడదా అనేది కూడా మీకు దాంట్లో ఎంట్రీ ఉంటుంది ఇటీవల ఇంకొక పని పని అయిపోయింది కొంతమంది ఈ హర్బల్ లైఫ్స్ అవి ఇవి అని చెప్పేసి చాలా వరకు జనాల్ని పాడు చేస్తున్నారు ఆ దీంట్లో పోయి మీరు నెట్లో కొట్టండి అదే పేరు పెట్టి దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉందా అని చెప్పి క్లియర్గా వస్తుంది బయోడేటా దాంట్లో కానీ మీరేం చేస్తున్నారు దాని తండకు పోవటం లేదు లావుగా ఉన్నారు సన్నం చేస్తామనే కొందరికి పోయి పెక్కులు పెగ్గులు జగ్గులు జగ్గులు బాగా ముంతలు ముంతలు తాగుతుంటారు కానీ దాని నుంచి సమస్య ఏమొస్తున్నది ఎవరు ఎఫెక్ట్ తెలియటం లేదు మీకు కాస్త యోచించేసి మన ఆహార పదార్థాలు భారతీయ సంప్రదాయానికి సంబంధించిన ఆహార పదార్థాలు మనకు ఉంటాయి ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఆహార పదార్థాలు వేరే ఉన్నాయి ఆంధ్రాకు సంబంధించిన పదార్థాలు వేరే కర్ణాటకకు వేరే తమిళనాడుకు వేరే ఇలా ఆహార పదార్థాలు నియమాలు చాలా వరకు మార్పులు ఉన్నాయి ఆయా స్థలానికి సంబంధించిండే ఒక ఆహారము మనం తింటూ వచ్చామంటే మనకు దేహపుష్టి అన్నీ కలుగుతూ వస్తాయి కానీ మనం ఆ పని చేయటం లేదు దాని నుంచి నేను చెప్పేది ఏమంటే మీరు కాస్త బలమైన ఆహార పదార్థాలు ఎప్పుడు తింటూ వస్తారో హాస్పిటల్కి లక్షల లక్షలు తీసుకొని పోయి హాస్పిటల్ కుమ్మరిస్తుంటారు కానీ మీరు తినడానికి మాత్రం ఎనికేటేస్తుంటారు ఇక్కడ మిగల పెడతారు అక్కడ పారబోసుకుంటారు ఇది మీలో వచ్చిన చాలా పెద్ద సమస్యలు దయచేసి అలాంటి సమస్యలకు పోకండి మీరు తెల్లవారితో లేస్తే మంచి ఆహార పదార్థాలు మీరు ఎన్నిక చేసుకోవాలి ఇది తింటే మనకు ఆరోగ్యం ఉంటుందా లేదా అని ఏ వస్తువే కానీ ఇప్పుడు నెట్లోకి వెళ్ళండి ఒక ట్యాబ్లెట్ గురించి నెట్లో మీరు ఇంటర్నెట్లో గూగుల్లో పోయి సర్చ్ చేశారు చేశారనుకోండి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తుంది దాన్ని ఎంత ఎంజీ తీసుకోవాలనేది మొత్తం డీటెయిల్స్ దాంట్లో ఉంటుంది కానీ మన వాళ్ళు ఆ పని చేయడం లేదు ఎవడో డాక్టర్ ఇచ్చాడు తీసి నోట్లోకి వేసుకోవడం మింగేయడం దాని నుంచి సైడ్ ఎఫెక్ట్ ఏమొస్తుంది మనకు అవ అవసరం లేదు అది ఇలాంటి సమస్యలకు పోకుండా దయచేసి నేను చెప్తున్నాను బలమైన ఆహార పదార్థాలు తిని మీ ఆరోగ్యాన్ని మీరు మిగిల్చుకోండి మీకు ఫ్యూచర్ ఉండాలి మీ పిల్లల వరకు ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారు చేత్తో కొట్టుకోవడానికి వెళ్ళిపోయి ఫ్యూచర్లో ఏమవుతుందంటే పిల్లలు పుట్టకుండా సమస్యలు అకస్మాత్తు పుట్టినా కూడా వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి ఏదో ఒక రోగం వాళ్ళకు ఉంటుంది అలాంటి రోగాలు చాలా వరకు చోటు చేసుకున్నాయి పిల్లల్లో కాల్షియం సరిగా లేదు ప్రోటీన్ సరిగా లేదు విటమిన్స్ లేదు దేహం సరిగా ఇంప్రూవ్మెంటే కావటం లేదు ఇలాంటి సమస్యలకు పోకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి నేలికి రుచికి వెళ్ళిపోతున్నారు అందరూ చికెను పచ్చిమిర్చి వంకాయ గోంగూర చింతపులుపు ఇవి చాలా వరకు బలహీన పదార్థాలు బలాన్ని దేహంలో ఉన్న బలాన్ని తగ్గించే ఒక గుణం వీటిలో ఉన్నది మాంసాహారాలు తినండి లేదని లేదు దానికి శాకాహారాలు అయితే చెట్టు పులికలు బాగా కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ తినండి ఇలా మీరు ఆహారాన్ని పెంచుకుంటూ మంచి పదార్థాలు తింటా వచ్చారంటే ఇంకా నాలుగు కాలాలు బాగా బతుకుతారు ఆరోగ్యంగా ఉంటారు ఇరవై ఏండ్ల ముప్పై ఏండ్లకే షుగర్ వచ్చేస్తున్నది ఆ షుగరు అవి ఇవి వచ్చి ధాతు నష్టమయ్యి ఎప్పుడు ధాతు నష్టమవుతుందో అప్పుడు ఈ సమస్యలన్నీ వస్తుంటాయి ఆ ధాతు నష్టము కాకుండా ఉండాలంటే ఇరవై ఏండ్ల నుంచి డెబ్బై ఎనభై తొంభై ఏండ్లు చనిపోయే వరకు కూడా వాడుకోవచ్చా ఈ చెట్టు ములికిని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఎవరికి ఏ సమస్య రాదు రోజుకి మీరు తినవలసింది అరస్యం అంతా తెల్లవారితో ఒకసారి రాత్రికి ఒకసారి పాలల్లో వాడుకుంటూ వస్తే ఆ ధాతు నష్టం అనేది సంపూర్ణంగా మీకు క్లియర్ అయితూ వస్తుంది హాస్పిటల్కి పెట్టే ఖర్చులు మీరు దయచేసి మీకు మీరుగా తయారు చేసుకోండి అలా కాని పక్షాన మాకు దొరకదండి ఇలాంటి సమస్యల్లో ఉన్నాము అని ఏమైనా ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే దానికి తగువైన మందులు నేను పంపిస్తాను దాన్ని వాడి మీరు ఆరోగ్యంగా ఉండాలని ఇది చేసుకుంటూ ఈ ఒక వీడియోని ముగిస్తున్నాను నమస్కారం ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెరపాలనుకుంటే మా నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి